అమ్మా దయచేసి అందరూ కూర్చోండి, భర్త గారు కిందకు వస్తారు స్టేజ్ మీద, దయచేసి అందరు కిందే కూర్చోండి, భర్త గారు కిందకే వస్తారు, అందరిని పర్సనల్ గా కలుస్తారు, ఊరినే ఒకసారి స్టేజ్ మీద నుంచి అందరికి అభినందన తెలియజేసి కిందకే వస్తారు, దయచేసి చూసుకో. అందరికీ నమస్కారం. స్థానిక కార్పొరేటర్ మంగవాణి గారు అందరికీ నమస్కారం. మొన్న 4వ తేదీన వచ్చిన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో 26 జిల్లాల్లో కెల్లా మొట్టమొదటగా విశాఖ పార్లమెంటు సభ్యులు సోదరులు మన అందరి ఆత్మీయులు కీర్తిశేషులు ఎంవిఎస్ మూర్తి గారి మనవడు, మన బాలయ్య గారి అల్లుడు నారా లోకేష్ గారి తోడల్లుడు, అన్నిటికన్నా ముఖ్యం విశాఖ పార్లమెంటు పరిధిలో అనేక సేవలు చేసి ప్రతి ఇంటిలో ఒక కొడుకులాగా ఆత్మీయంగా ఉంటూ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులు అందరిలో కల్లా 504,000 మెజార్టీతో గెలిపించిన విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆయన పార్లమెంటు పరిధిలో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ గాజువాక సోదరుడు పల్లా శ్రీనివాసరావు గారు, రాష్ట్రంలో 2వ స్థానంలో భీమిలి గంటా శ్రీనివాసరావు గారు, అదే రకంగా మిగతా శాసనసభ్యులు అందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ విశాఖ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన పార్లమెంటు సభ్యులు శ్రీ భర్త గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అక్కడ వెనకాల వినపడుతుంది, అక్కడ వెనకాల వినపడుతుందా? ఓకే, థ్యాంక్ యూ అలీపూర్ గారు. మనందరికీ ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఒకసారి చేతులు ఎత్తండి. నాయకులు, కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, నాయకులు, ఓకే, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలిసి. ముందే రావాలి, ఒకరోజు పెట్టేసుకున్నాను ప్రోగ్రామ్ మిమ్మల్ని అందరినీ కలవడానికి, కానీ లాస్ట్ మినిట్లో చంద్రబాబు గారు ఎంపీలతో మీటింగ్ పెట్టారు, సో విజయవాడలో ఉండిపోవాల్సి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ కేంద్రంలో స్వేరింగ్ ఇన్ కాబట్టి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాము. ముందు రాత్రి ఎలక్షన్స్ ముందు గెలుస్తాను అనే ధీమాగా ఉన్నాను. నా ఆలోచన ఎక్కువ పార్టీ గురించే, ఎందుకంటే ఇక్కడ 7కి 7 స్థానాలు, ఒక 5,000తో అన్నా ప్రతి నియోజకవర్గం గెలుస్తామనే ధైర్యంలో ఉన్నాను. కానీ 110, 115 సీట్లతో కూటమి గెలిస్తే నాకైతే తృప్తి ఉండేది కాదు. అండ్ పరిపాలన కూడా మనం అంత బలంగా ఇవ్వడానికి అవకాశం కూడా ఉండేది కాదనేది ఒక భావన అయితే ఉండింది. అండ్ ఇంకోటి అనుకున్నాను, ఈ 5 సంవత్సరాల పాలన చాలా దుర్మార్గం అని నేను భావించాను, మన సాటి నాయకులు చాలామంది భావించారు.
కాదు, మనకు తెలిసింది సమాజం కూడా అది అలాగే అనుకుంటుందా, లేకపోతే ఉట్టి పోటీ చేసే అభ్యర్థులు కార్యకర్తలు మాత్రమే అనుకుంటున్నారా అనే అనుమానం కూడా నాలో ఉండింది. ఎందుకంటే చాలా ఓటు సైలెంట్గా పడింది, ఎవరు బయటపడలేదు వాళ్ళ మనసులో ఏముంది అనేది. సో రకరకాల ఆలోచనలు. అండ్ ఇంకోటి ఏమనుకున్నానంటే 100తో 110తో గెలిస్తే ప్రజలు గుర్తించలేదు, అంత ఉత్సాహం ఉండేది కాదు. నా మనసులో ఏంటంటే 130 దాటితే బాగుంటుంది అనుకున్నాను, కానీ 151 కాదు కదా, 164. దీంట్లో మన నాయకులు మన కృషి ఎంతున్నా సరే ఎక్కువ క్రెడిట్ నేను ముందు ఇంటర్వ్యూలో కూడా ఇచ్చాను, ఎక్కువ క్రెడిట్ నేను వైఎస్ఆర్సీపీకి ఇస్తున్నాను ఈ నంబర్ రావడానికి. 164 స్థానాలు రావడానికి ఎక్కువ క్రెడిట్ అంటే దాని అర్థం ఏంటి అంటే 151 స్థానాల్లో గెలిపించారు కాబట్టి, పవర్ నా చేతిలో ఉంది కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనాలు దాన్ని స్వీకరిస్తారనుకుంటే ఇది దీనికి గొప్ప నిదర్శనం. భవిష్యత్తులో కూడా ఎవరైనా నాయకులు వచ్చి నాకు పవర్ వచ్చింది కదా, నేను డిక్టేటర్ లాగా చేసినా సరే నేను అన్ని వ్యవస్థలని లొంగ తీసుకుని ఓటర్ని భయపెట్టి గెలుస్తాననుకుంటే ఇదే గొప్ప నిదర్శనం. ఇది ఎగ్జాంపుల్ మన రాష్ట్రం ఒకటికే కాదు, దేశవ్యాప్తంగా ఇదొక మెసేజ్. మీ రాష్ట్రాన్ని అపుల్పాలు చేసేసి, వ్యవస్థలందరినీ నిర్వీర్యం చేసేసి, మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ అణిచివేసేసి ఎన్ని చేస్తే చెల్లవు, ప్రజలు గుర్తిస్తున్నారు. ఏంటంటే పరిపాలనలో కొన్ని వైఫల్యాలు ప్రతి పార్టీలో ఉంటాయి, ఎందుకంటే రాజకీయ పార్టీ అనేది ఇబ్బందులు ఉంటాయి, కానీ అహంకారం ఎప్పుడైనా ఎక్కువగా పెరిగిపోతే దానికి ప్రజల తీర్పు అనేది మన ఒక్క రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మీరు చూశారు. సో అదందరూ మనం గుర్తుపెట్టుకుందామండి, మనం ఏమి ఇవాళ 164 వచ్చిందని అంతేమీ ఎక్సైట్ అవ్వాల్సిన అవసరం లేదు, అదొక గొప్ప బాధ్యతగా నేను భావిస్తున్నాను. చాలా బరువు పెట్టారు. నేను బయట చాలామంది 150తో నువ్వు గెలుస్తున్నావు అంటే నా మనసులో 2.5-3 అవుతుందిలే అనుకున్నాను, కానీ బయట చెప్పలేదు అక్కడ. కానీ ఎక్కడ 500,000 నేనైతే ఊహించలే. అయినా సరే అది అంటే వెలగపూడి గారు అన్నట్టు మా అందరి మీద బరువు అనేది బాగా పెరిగింది, తప్పకుండా ఆ బరువు తగ్గట్టుగా మేము పనిచేస్తాం. ఈ గత 10 రోజులుగా ఒక వారంగా కొన్ని నోటీస్ చేసాం. ఏం నోటీస్ చేసామంటే, ఒకటి కొందరు చట్టం వాళ్ళ చేతిలోపలికి తీసేసుకుంటున్నారు. వాళ్ళందరినీ కోరేది ఏంటి అంటే మీరేమీ అతి తొందరపడద్దు, వాళ్ళు చేసేది ఏమి మనం మర్చిపోము, వాళ్ళెవ్వరు ఎక్కడికి ఎస్కేప్ అవ్వరు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి చట్టబద్ధంగా వాళ్ళకి తప్పకుండా శిక్ష అనేది పడుతుంది. ఒకవేళ మనం చట్టం ప్రకారం చెప్పినా సరే దేవుడు వాళ్ళకి శిక్ష ఇచ్చాడు ఆల్రెడీ. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చాలామంది మాట్లాడారు కదా, వాళ్ళలో ఎవరన్నా ఒకరన్నా గెలిచారా? వాళ్ళ మంత్రి వర్గంలో ఒకరు తప్ప అందరు ఓడిపోయారు. చాలా మాటలు మాట్లాడారు కదా వాళ్ళందరూ, దీనికన్నా పెద్ద చెప్పుదెబ్బ ఉందా? ఇదే చెప్పుదెబ్బ. సో తొందర కూడా మాట్లాడండి. నా పాయింట్ ఇక్కడ ఏంటంటే, మనం కూడా వాళ్ళకి ప్రవర్తిస్తే మనకి వాళ్ళకి తేడా ఏంటి? అలా వద్దు, అది మళ్ళీ ఇంకో నెగిటివ్. అంటే మనం కూడా వాళ్ళకి తయారైపోతే అలా అని మనం ఏమి కొడితే మనం ఇంకో చెప్ప చూపించట్లేదు కదా. ఇప్పుడు పవర్లో కూర్చొని ఎవరైతే ఆఫీసర్స్ దౌర్జన్యంగా ప్రవర్తించారో, ఎవరైతే రాజకీయ నాయకులు అలా ప్రవర్తించారో, తప్పకుండా వాళ్ళు గుర్తున్నారు, ఎవరిని మర్చిపోవట్లేదు. దాని మీద యాక్షన్ అయితే తీసుకుంటాం. ఒకటి రెండు ఏంటి అంటే, మన కార్యకర్తలు ఎవరైనా సరే పవర్ వచ్చేసింది కదా మనం మళ్ళీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయొచ్చు అంటే, మనకు కూడా వాళ్ళు 151లో మధ్యలో 5 తీసేస్తే 11 మిగిలింది. మనకు కూడా 164లో మధ్యలో 6 తీసేస్తే 14 అవుతుంది మళ్ళీ మనం ఇట్లా కానీ వాళ్ళలాగా ప్రవర్తిస్తే. సో ఇవాళ అందరం కలిసిమెలిసి పనిచేద్దామండి. కేంద్రంలో ఇవాళ మనకు కూడా ఒక చాలా మంచి ప్రాధాన్యత అనేది వచ్చింది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ అవడము, అండ్ ఈ 10 ఏళ్ళలో నేనైతే ఇంత చూడలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఢిల్లీ ఛానల్స్లో
ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎవరు, ఆంధ్రప్రదేశ్ ఎట్లా గెలిచింది అంటే మన మీద ఒక దృష్టి అయితే దేశవ్యాప్తంగా వచ్చింది. అది మనం సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో అప్పులపాలు అయిపోయాము. దానికి తగ్గట్టుగా మనం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మన పోలవరం ప్రాజెక్టు, అమరావతి ప్రాజెక్టు, ఇక్కడ మనకున్న సమస్యలు అన్నీ అంటే వాల్టర్ డివిజన్, స్టీల్ ప్లాంట్, ఇక్కడ హైవేస్ కడదాం అనుకున్నాము, విశాఖ అభివృద్ధి కోసం మెట్రో చేద్దాం అనుకున్నాము, ఇవన్నిటి మీద కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకుని మేము పనిచేస్తాము. నిన్నే మన టీంలో ఇద్దరు కేంద్ర మంత్రుల్లో కూడా ప్రమాణస్వీకారం చేశారు. రామ్మోహన్ నాయుడు గారు మీ అందరికీ తెలుసు, మిత్రుడు, మూడోసారి ఎంపీ, నాకన్నా రెండేళ్ళే పెద్ద, కానీ మూడుసారి గెలుస్తాడు ఆల్రెడీ. సో చాలా సంతోషం అట్లాంటి ఒక యువకుడికి కరెక్ట్గా క్యాబినెట్ పదవి ఇవ్వడం అనేది చాలా యంగెస్ట్. అదే మన ఆంధ్ర చరిత్రలో 36 ఏళ్ళకి క్యాబినెట్ హోదా మంత్రి ఎవరు లేరు. సో మొదటిగా ఆయనకి ఇవ్వడం అనేది చాలా సంతోషం. అండ్ గుంటూరు ఎంపీ తమ్మసాని చంద్రశేఖర్ గారు మీ అందరూ చూసుంటారు సోషల్ మీడియాలో, అంటే మన ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూసుండకపోయినా సరే ఆయన సొంత కాళ్ళ మీద అమెరికాకి వెళ్ళి వేల కోట్లు సంపాదించి దేశం కోసం ఏదో చేయాలి, రాష్ట్రం కోసం ఏదో చేయాలని తిరిగి వచ్చి తక్కువ టైంలో అందరినీ ఆకర్షించుకున్నారు. చాలా మంచి నాయకుడు, నాకు కొంచెం దగ్గర పరిచయం ఉంది కాబట్టి గత కొన్ని నెలలుగా చాలా సంతోషంగా ఉంది. మంచి టీం ఉంది, వాళ్ళ నాయకత్వంలో మేము 16 మంది ఎంపీలు పనిచేస్తాము. కేంద్రం నుంచి ఏం కావాలో తీసుకొస్తాము. ఇక్కడ ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మనందరి సీనియర్సే. వెలపూడి గారి 4 సార్లు గెలిచారు. మన టీంలో అంది ఒక్క వంశీ గారు ఒకరే మొదటిసారి గెలిచారు, కానీ ప్రతి ఒక్కరూ 2వ సారి 3వ సారి 4వ సారి 5వ సారి అని అందరు సీనియర్స్ ఉన్నారు. అందరికీ మంచి అవగాహన ఉంది కాబట్టి మేము అందరం కలిసి ఒక టీం లాగా పనిచేస్తాము. అండ్ ఈ నగరంలో అన్ని ఇష్యూస్ అన్ని ఒకటే మాట అండి, ఇక్కడ నేను పేర్లు తీసుకుంటే కరెక్ట్ కాదు, కానీ నేను ఎప్పుడైనా సరే ఆలోచించేది ప్రయోజకులు, కష్టకాలంలో నిలబడే వాళ్ళని మనం గుర్తించుకుని గౌరవించుకుంటే ఎప్పుడైనా సరే అది సమాజాని కోసం మంచిది, పార్టీ కోసం మంచిది. అది తప్పకుండా అది పెద్దలు ఆలోచిస్తారు, వాళ్ళకి అనేక పాయింట్స్ అన్ని ఆలోచించాలి కాబట్టి త్వరలో పెద్ద ఏమి మీకు సస్పెన్స్ ఏం లేదు. ఒక 2 డేస్ కూడా కాదు, 1.5 డేలో మనకి ఏదో కొంత ఆలోచన అయితే తెలుస్తుంది. ఏదైనా సరే ఇవాళ బాధ్యత బాగా పెరిగింది కాబట్టి నేనైతే అది ఫీల్ అవుతున్నాను తప్పకుండా. దానికి ఏం చేయాలని, ఎందుకంటే నేను కొంత మనుషులు అనుకున్న 5 లక్షల్లో 1 లక్ష జేబులు ఉండేసుకుని నెక్స్ట్ ఎలక్షన్లో వాడుకుందాం ఆ 1 లక్ష. ఎందుకు ఇప్పుడు అదే సో అలా అని మన దగ్గర లోపాలు లేవు, అందుకే వైఎస్ఆర్సీపీకి నేను క్రెడిట్ ఎందుకు ఇచ్చాను అంటే మనం అన్ని పర్ఫెక్ట్గా చేసామా అంటే చేయలేదు. వాళ్ళకు సునామీ వచ్చింది, ఆ సునామీలో ఏంటి అంటే మనలో తప్పులు కూడా కనపడకుండా గెలిచిపోయాం. అలా అని ఆ తప్పులు మనం మర్చిపోతే మళ్ళీ మనకి 29లో ఇబ్బంది వస్తుంది. సో వాళ్ళ పార్టీని బాగా నడుపుకోవాలి, పనిచేసిన వాళ్ళని ప్రోత్సహించుకోవాలి. ఎవరికైతే సామర్థ్యం కూడా ఉందో వాళ్ళకి బాధ్యత గల పదవులు కూడా ఇవ్వాలి. అవన్నీ ప్రతి నాయకుడు దాని గురించి వాళ్ళు ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. నా వంతు కృషి కూడా, ఎందుకంటే మొదటిసారి ఇప్పుడు ఎంటర్ అయ్యాను కాబట్టి నాకు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆలోచన ఏంటంటే ఢిల్లీలో 100 రోజులు సంవత్సరానికి గడపాలి, అక్కడ నేర్చుకోవాలి, ఇక్కడ మన నగరం అభివృద్ధి, ఎందుకంటే రాష్ట్రం బాగుండాలంటే ఇది అతిపెద్ద నగరం, ఈ నగరం కూడా అభివృద్ధి అవ్వాలి, ఇక్కడ ఉద్యోగాలు రావాలి, ఇక్కడ అందరికీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలి. అది వెంటనే చేస్తాను నేను. భూ కబ్జాలు, గంజాయి, క్రైము, ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్లు చాలా మంది కొట్టేశారన్నారు, ఇవన్నీ ఏవి వదలము, అన్ని తప్పకుండా చూస్తాం. ఇంకో మాట కూడా ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఎవరైతే చట్టాన్ని పాటించారో వాళ్ళందరినీ గౌరవించుకుంటాం, కానీ ఎక్కువ నమ్మకం రాజకీయ నాయకుల మీదే పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైతే కష్టపడి ఆ బూత్లో వాళ్ళు మెజారిటీ తెచ్చుకున్నారో, ఆ వార్డులో వాళ్ళు మెజారిటీ తెచ్చుకున్నారో, ఎప్పటి లేని విధంగా మెజారిటీ తెచ్చుకున్నారో, వాళ్ళు ఎంతో కొంత పనిచేసినట్టు. మీ వార్డులో సమస్యలు మీకు అవగాహన ఉంది కాబట్టి మీ వార్డులో వాళ్ళు మిమ్మల్ని నమ్ముకుని మీకు ఓటేశారు. అలాంటి వాళ్ళు ఆ వార్డులో సమస్యలు మీరు సరిగ్గా అర్థం చేసుకుని చెప్పుకోగలిగితే ఇదేమి గెలిచాం కాబట్టి సడన్గా మాకు 10,000 కోట్లు అక్కడి నుంచి రావట్లేదు, డబ్బులు చెట్టుపై పెరగట్లేదు. సో ఏంటి అంటే ఉన్న తక్కువ రీసోర్సెస్ స్ట్రాటజిక్గా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒకటేసారి 100 ప్రాబ్లమ్లు తీసేలాం,
ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్కటి తర్వాత తీసుకుంటూ పోతాం. అలాగే వెలుగుపూడి గారికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చేస్తారు, అండ్ నేను కూడా నేర్చుకుంటాను. చాలా వ్యవస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలు విశాఖపట్నంలో ఉన్నాయి, వాటి అన్నింటిని కూడా రివ్యూ చేసి అవి కూడా బాగుపడితే మనకి ఇక్కడ ఉద్యోగాలు వాటి ద్వారానే చాలా మంది ఇప్పించగలుగుతాం. ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి, కానీ డిఫరెంట్ అది ఇష్యూ లేదు అండి. సో ఏదని మర్చిపోయాను, నిన్న గుర్తు చేశారు, అది కాదండి, రామోజీరావు గారిని కూడా ఒకసారి మనందరం గుర్తు చేసుకోవాలి. రామోజీరావు గారి మరణం అనేది అది ఒక గొప్ప ప్రస్థానం, కానీ ఆయన కోసం మనం 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుకుంటున్నాను. రామోజీ గారు 40 ఏళ్ళ నుంచి మన న్యూస్ ఫీల్డ్లో ఉన్నారు, అనేక గవర్నమెంట్స్ రావడం పోవడము ఆయన చూశారు, దాన్ని ప్రభావితం కూడా చేశారు. ఈ ఎలక్షన్ బాబ్జీ గారు పైకి అన్నాడు, నాకు ఆయన్ని కలవడానికి 4 నెలల క్రితం అవకాశం వచ్చింది. అప్పటికే ఆయన మీద చాలా కేసులు, మార్గదర్శక కేసులు, ఈనాడు మీద కేసులు పెడితే ఆయన అన్నారు, నేనేమి దేనికి భయపడట్లే, నేను ఫైట్ చేయడానికి రెడీ. ఎంత రెడీ అంటే, గత 2-3 నెలలుగా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వాళ్ళకి కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఎందుకు, వాళ్ళ పథకాల గురించి ఈనాడు చదివే వాళ్ళు చాలామంది ఉంటారు, ఎంత తిట్టినా ఈనాడు మీద వాళ్ళకు కూడా నమ్మకం ఉంది. ఈనాడు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే, ఈనాడు మాకు కోట్ల రూపాయలు నష్టమైనా పర్లేదు, మేము 1 రూపాయి అడ్వర్టైజ్మెంట్ వీళ్ళ నుంచి తీసుకోమని తీసుకోలేదు. ఇంకోటి కూడా ఆయన భావించింది ఏంటి అంటే, అన్నారంట పెద్దలు, 150 కన్నా 1 స్థానం కూడా తక్కువ వస్తే మనం ఓడిపోయినట్టే. అది ఈనాడు లక్ష్యంగా తీసుకున్నాం మనం కాదు, అంటే అంత దుర్మార్గ ప్రభుత్వం. 3 లక్షల సబ్స్క్రైబర్స్ మార్గదర్శి చిట్ ఫండ్స్లో ఉంటే ఎంత హెరాస్ చేశారు వాళ్ళని, అయినా భయపడలేదు. చాలా గొప్ప ఫైటర్ అండి, అసలు తెలుగు జాతుల్లో అట్లాంటి ఒక గొప్ప వాళ్ళు మనం కోల్పోవడం అనేది బాధాకరం. అది కూడా ఆయన చూడండి, ఆయన పోరాటం సాధించిన తర్వాతే ఆయన వదిలేరు. మీరు చూశారు వీళ్ళు ఎంత దౌర్జన్యంగా ఆయన అది హాస్పిటల్ బెడ్లో ఉంటే ఆ బెడ్లో కూడా వాళ్ళు విజువల్స్ తీసి రిలీజ్ చేశారు వీళ్ళు, అయినా ఆయన తగల. సో అంత గొప్ప వాళ్ళు చనిపోయినప్పుడు బాబు గారు కూడా ఆలోచించి స్టేట్ మౌర్నింగ్ అని కూడా ఒక డిస్కషన్ వచ్చింది. మరి దాని మీద అఫీషియల్గా ఇష్యూ చేశారో లేదు, కానీ అట్లాంటి గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కోల్పోయినప్పుడు వాళ్ళ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఎందుకంటే కష్టకాలంలో మనందరం సైలెంట్ అయిపోయాం, చాలామంది కొందరే పోరాడారు. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఇంచుమించు 1000 మంది ఉంటే నాకు తెలిసి 1 సంవత్సరం 100కు మించి ఎవరు పోరాడుంటారు. మెల్లమెల్లగా అందరు బయటకు వచ్చారు, లాస్ట్ 6 నెలలు అనగా అందరు వచ్చేసారు, హౌస్ఫుల్ అయిపోయింది అప్పుడు. సో ఆయన 1 నుంచి పోరాడారంటే ఆయన బలం అలాంటిది. ఇవాళ సెపరేట్గా ఇవాళ మామగారు బాలకృష్ణ గారు పుట్టినరోజు అయినా సరే నందమూరి యువకసాల నాయకత్వం. ఎవరు తగిలింది మైక్? ఎవరు మైక్ తీసుకుంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అది ఎందుకు సెలబ్రేట్ చేయట్లేదు, బర్త్డే కేక్ ఎందుకు కట్ చేయట్లేదు అంటే, రామోజీరావు గారి మరణం సందర్భంగా మనం 2 రోజులు మార్నింగ్ పార్టీ పాటిస్తున్నాము, మనం ఏమీ సెలబ్రేట్ చేయట్లేదు. అసలు మనసులో సంతోషమే బాలకృష్ణ గారు పుట్టినరోజు అనేది, కానీ ఇవాళ విజువల్గా మనం ఏమి దాని సందర్భంగా చేయట్లేదు. ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి, మిమ్మల్ని అందరినీ కలుస్తాను, ఎలాగో చాలా భవిష్యత్తులో సందర్భాలు వస్తాయి, అప్పుడు ఇంకా మాట్లాడుతూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆగు నువ్వు బాబు, ఇందాక భర్త గారు చెప్పినట్లు ఎవరో కంగారు పడద్దు, ఎప్పుడూ 2 గుర్తు పెట్టుకోండి, భూమి గుండ్రంగా ఉంటుందో ఉండదా, గట్టిగా ఎవట్లేదు ఎవరు, చట్టం దాని పని చేస్తుందా లేదా గుర్తు పెట్టుకోండి. అగ్రీ.
దయచేసి ఎవరు కిందకి వచ్చేస్తారో మీ పేర్లు మాత్రం వేదిక మీద నుంచి పిలుస్తాం. దయచేసి అందరూ కూడా ఇలా దింపడానికి ఏమైనా అవకాశం ఉంటే చూడండి, బాబు అలా దిగడానికి అవకాశం ఉంటే చూడండి. అన్న శ్రీనిబాబు రండి, పల్లాసింగ్ గారు బీజేపీ నుంచి దయచేసి నాయకులు అందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే జనసేన పార్టీ నుంచి కూడా చాలా మంది నాయకులు కార్యకర్తలు వచ్చారు, వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ దయచేసి అది నుంచి వచ్చి ఇప్పించి దిగుబడి బాబు, ఇలాగ వచ్చేది ఒక బుచ్చి అని చెప్పి బాబు, బాబు దిగడానికి మాత్రం రెండు బుచ్చి లేదు. రెండు బుచ్చులు ఇందాక చెప్పాను కూడా మరి మరి తమ్ముడు రా, ఇలా దించండి బాబు, అలా దిగండి, ఇలా దిగుపడి అమ్మ వచ్చి దయచేసి బీజేపీ నుంచి వెంకటరామ శ్రీనివాసరావు గారు, అలాగే బీజేపీ మురళి మోహన్ రాజు గారు, అలాగే చూపు సుబ్బలక్ష్మి గారు, అలాగే ఒడి శంకరేశ్వరరావు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ధన్యవాదాలు. తోసుకోకండి, స్టేజ్ మాత్రం చాలా డెలికేట్ ఉందని సార్ దయచేసి తోసుకోకండి, అందరు కూడా ఫోటోలు దిగుతారు ఇచ్చి చెప్పండి, ఒక్క నిమిషం ఉంటాను బాబు తోసుకోకండి, మన దీపం ఇచ్చే నుంచి రైట్ సైడ్ నుంచి దీపం తెచ్చేసండి, రండి రండి అమ్మా, అలా దిగండి బాబు, రెండు సైడ్ చేయండి, రెండు సైడ్ చేయండి, దిగుతారా Thank you.
Thank you.
ఇందాలు చెప్పారు సీనిబాబు గారు లేడర్ గురించి. నార్త్ మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా సింగ్దేవ్ గారు వారి బృందం వాళ్ళ పేరు లేవు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. రండి పేరు టిఎన్టీసి స్టీల్ ప్లాంట్ నుంచి కూడా మిత్రులు అందరూ లీనిన్ బాబు సింహాద్రి గారు వారి మిత్ర బృందం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సింహాద్రి గారు అందరూ కూడా శ్రీకాంత్ గారు టిఎన్టీసి నాయకులు అందరికీ డెబ్బై ఎనిమిదో వార్డు పేరేంటి అడుసుమల్లి దీప్తి గారు వారి మిత్ర బృందం మహిళా సోదరి మనం రావడం జరిగింది. పట్టుకోండి మా చేతితో పట్టుకోండి దయచేసి వాళ్ళందరినీ కూడా జారుతారు వారికి ధన్యవాదాలు. 51వ వార్డు తాతినేని సింహాచలం వారి మిత్ర బృందం శ్రీనివాస్ గారు వారికి కూడా ధన్యవాదాలు. నెమ్మదిగండి తల్లి నెమ్మదిగండి. బాబాయ్ తన జాగ్రత్త తెచ్చండి. విభిన్న ప్రతిభావంతుల కమిటీ నాయకుడు అధ్యక్షుడు ఈశ్వరపు మిత్రుడు వాసు గారు మంచి సీనియర్ నాయకుడు. రా తల్లి పేరు వాడు పేరు వాడు పేరు 36వ వార్డు మహిళా సోదరిమణి కేదార్ లక్ష్మీ గారు ధన్యవాదాలు. స్టేట్ టిఎన్టిసి నాయకుడు నరేంద్ర గారు వారికి ధన్యవాదాలు. 36వ వార్డు పేరు చెప్పండి ఇంద్ర భద్రరావు మిత్రులు వారందరికీ కూడా ధన్యవాదాలు. కిందకి దిగినప్పుడు వాడి పేరు చెప్పండి బాబు మాకు చాలు. రామ్మోహన్ చందకి రామ్మోహన్ 29వ వార్డు వారికి ధన్యవాదాలు. ముస్లిం సోదరులు ఎలా దిగాల మన ప్రముఖ సినీ నిర్మాత అయినటువంటి మిత్రులు తిలక్ గారు వారికి ధన్యవాదాలు. ముస్లిం విభాగం నుంచి విచ్చేసినటువంటి తల్లి పేరు చెప్పారు బాబు పేరు చెప్పు సేక్ ధన్య మహిళా విశాఖ నార్త్ మైనార్టీ సెల్ కార్యదర్శి సేక్ ధన్య. ఓకే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ మిత్ర బృందం రాడు గారు వారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇరవై వాటి నుంచి బుజ్జి మిత్రులు ఎలా దిగండి అమ్మ బుజ్జి 20 వాటి నుంచి కూడా రావడం జరిగింది. బుజ్జి పేరు చెప్పు 20 వాటి పేరు చెప్పరా అనంత ఏం చెప్పండి ఏం చెప్పండి అనంత జయ శిరోష పద్మ అపర్ణ వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. శివాజీ పాల్ నుంచి వచ్చారు బీజేపీ సీనియర్ నాయకులు రామకృష్ణ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. చెప్పు సార్ చెప్పురా చెప్పు సార్ ఆల్రెడీ 20 వార్డు శివాజీ పాల్ మంగ గారు కాతనా గారు లక్ష్మి గారు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముందుకెళ్ళండి తల్లి తల్లి మీరు వెళ్తారా ధన్యవాదాలు. అలాగే 20 వాటి నుంచి వచ్చిన నాయకులు రావాలి దయచేసి అందరూ. థ్యాంక్ యూ. బాబు దయచేసి అక్కడ ఎంట్రన్స్ ఉన్నారు మాత్రం కొంత కొంతమందినే పంపించండి స్టేజ్కి ఇబ్బంది ఉండదు. అన్న ఏ వార్డు భీమిలి నుంచి కూడా మిత్రులు రావడం జరిగింది వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కొంత కొంతమందిని ఆల్ శ్రీనివాస అన్న కొంత కొంతమందిని పంపించండి. వార్డు నుంచి జనసేన నాయకులు చంటి గారు వారి మిత్ర బృందం వారందరికీ ధన్యవాదాలు. అలాగే వానపల్లి రవికుమార్ గారు వారి వార్డు నుంచి కూడా వచ్చారు మేడం గారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 39వ వార్డు నుంచి యువకుడు వత్సవ అందరూ దానేష్ గారు వారి మిత్ర బృందం అందరూ సీనియర్ గారు అందరూ వచ్చారు వారికి ధన్యవాదాలు.
57 వార్డు శ్యామ సంతోష్ గారు రావడం జరిగిన వారి ధన్యవాదాలు. అలా పెట్టి ఇంకో తెయ్యండమ్మా, ఇంకో కూర్చోండి. అందరికీ అవకాశం ఇస్తారు, చక్కగా సార్ అందరికీ ఫోటోలు ఇస్తున్నారు. తోసుకోకండి, ఒక్క 10 నిమిషాలు ఓపు పట్టారు. దయచేసి ఇన్ని సంవత్సరాలు ఓపు పట్టారు, 10 నిమిషాలు ఓపు పట్టారు తల్లి. చక్కగా ఫోటోలు కూడా ఇస్తున్నారు కాబట్టి నెమ్మదికి దిగండమ్మా. అందరి పట్టండి తల్లి, స్టేజింగ్ పట్టడం పైన అంతే గేమ్ కాదు. జ్యోతి గారు ఉండండి, మనందరం ఒకసారి బాబు 20 వార్డు ఉంటే కొంచెం ఉండండి ఓటుకు మీద. మనందరం వెళ్తాం, బీజేపీ కానీ టీడీపీ జనసేన వాళ్ళు కూడా కిందకి దిగినప్పుడు వార్డు పేరు చెప్పండి అమ్మా దయచేసి. ముప్పై 34 కుమార్ మృత బృందం అందరూ రావడం జరిగింది, వారికి ధన్యవాదాలు. నాసాని సత్యనారాయణ గారు వారికి ధన్యవాదాలు. మా మహిళా సోదరి మన కనగల సత్య పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి సత్య వారికి ధన్యవాదాలు. దుర్గారెడ్డి గారు 32 వార్డు నా సీనియర్ నాయకులు వారికి ధన్యవాదాలు. అధ్యక్షుడు సత్యనారాయణ గారు వార్డు అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారికి ధన్యవాదాలు. రాజేశ్వరరావు గారు ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అభిమాని 32 వార్డు అధ్యక్షుడు దుర్గారెడ్డి గారు వారికి ధన్యవాదాలు. 32 వార్డు సెక్రటరీ అప్పారావు గారు వారికి ధన్యవాదాలు. మా జిల్లా కమిటీ నాయకులు బొట్ట వెంకటరమణ గారికి ధన్యవాదాలు. చెప్పి సార్ మిత్రుడు 34 వార్డు మహిళా అధ్యక్షురాలు మంగళదేవి గారికి వారికి ధన్యవాదాలు. దిగాల కింద దిగాల, బూతులు ప్రసిద్ధ ముందు కూడా రావడం జరిగింది, వారికి ధన్యవాదాలు. నమస్కారం, వదండమ్మా అందరు ఎలా అలాగెళ్ళాలి. అలాగే బీబీల నుంచి, ఈస్ట్ నుంచి, వెస్ట్ నుంచి, నార్త్ నుంచి, సౌత్ నుంచి, ఎస్కోట్ నుంచి కూడా పెద్దొత్తు నుంచి కూడా రావడం జరిగింది, వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ కూడా. దయచేసి మహిళా సోదరి మండలి కూటమి సభ్యులు బీజేపీ జనసేన టీడీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరిన భర్త గారి తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మన పార్లమెంటు సభ్యులు శ్రీ భర్త గారి తరఫున బాబు బీజేపీ నుంచి రావడం జరిగింది. సోదరి మరొక పేరు చెప్పడమ్మా, ఒక మైనార్టీ మోర్చా ప్రెసిడెంట్ భారతి గారికి, అలాగే వెంకటలక్ష్మి గారు బీజేపీ పెద్దవాడు ప్రెసిడెంట్ ఆవిడకి, ఆరులో నుంచి సుబ్బలక్ష్మి గారు బీజేపీ నాయకులు ఆవిడకి, 14 వార్డు రాధాకుమారి గారికి, 19 వార్డు a little
Thank you.
పంపించారు
రామ్మా రామ్మా రామ్మా.